వాటర్ మిలన్ 2500 yens అంట. హెయిర్ కట్ చేస్తున్నారు. పరాటా, దీని లోపల కర్రీ ఉంది, టేస్ట్ బాగానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బిజీగా ఉన్నామండి, ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను కదా, మేము ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పి. సో ప్యాకింగ్ స్టార్ట్ చేశాను నిన్ననే, ఒక 40% ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఈరోజు సండే, ఇప్పుడు మేము ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. టైం ఈవినింగ్ 5 అయింది, కొంచెం ఎండ్ ఉంది ఈరోజు. సో బయటికి వెళ్దామని బయటకు వచ్చాము ఇప్పుడే. అండ్ ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను కదా, ఇక్కడ జపాన్లో చాలా స్కూల్స్కి కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల 2 weeks హాలిడేస్ ఇచ్చారు అని చెప్పేసి. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, కరోనా కేసెస్ అనేవి ఇక్కడ తగ్గుతూ వస్తే స్కూల్ స్టార్ట్ అవుతాయి, లేకపోతే స్కూల్స్కి హాలిడేస్ ఇంకా కంటిన్యూ చేస్తారు అని చెప్పి చెప్పాను కదా. సో కేసెస్ కొంచెం పెరుగుతున్నాయని చెప్పేసి 1 month ఫుల్గా హాలిడేస్ ఇచ్చేసారు మా పాపకి, ఇంకా మా బాబుకి మొత్తం ఎక్స్టెండ్ చేసేసారు. ఈ మార్చ్ మొత్తం హాలిడేసే. అండ్ ఇక్కడ జపాన్లో ఇప్పుడు సక్రా సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, అక్కడక్కడ మనకి సక్రా ఫ్లవర్స్ వచ్చేసాయి. చూడండి చాలా బాగుంది కదా, మొత్తం చెట్టుకి ఆకులు లేవు, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. పింక్ కలర్లో అనిపిస్తున్నాయి అక్కడక్కడ మనకి కొన్ని సక్రా ట్రీస్. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళేదంతా కూడా షాపింగ్ మాల్కి వెళ్ళే దారి. ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి యెల్లో కలర్లో. ఇది మెయిన్ రోడ్కి కొంచెం లోపలికి ఉంటుంది ఏరియా. ఇక్కడ చాలామంది చెట్లు పెంచుకుంటూ ఉంటారు, ఇళ్ళు కొంచెం దూరంగా ఉంటాయి. ఈ ఏరియాలో అన్ని చిన్న చిన్న పొలాల్లాగా కనిపిస్తాయి మనకి. మేమిప్పుడు షాపింగ్ మాల్లో ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి చూడండి. జపాన్లో May 5th చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో చిల్డ్రన్స్ డే రోజు ఇలాంటివి ఇంటి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. సో ఇవి అమ్మడం స్టార్ట్ చేశారు, ఫిషెస్ ఉంటాయి, ఇలాంటి ఫిషెస్ పెట్టుకుంటారు ఇంటి దగ్గర గేట్ దగ్గర కానీ. మామూలుగా క్రిస్మస్కి స్టార్స్ పెట్టుకుంటారు చూడండి, అలా వీళ్ళు చిల్డ్రన్స్ డే అప్పుడు ఇలాంటివి పెట్టుకుంటారు బయట. అండ్ ఇప్పుడు మేము షాపింగ్ మాల్లో ఒక ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఫుడ్ కోర్ట్లో ఒక ఇండియన్ ఫుడ్ స్టాల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇది ఇచ్చారు మాకు, కాలింగ్ బెల్ లాగా. ఫుడ్ రెడీ అయిన తర్వాత మనకి ఇందులో సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చిన తర్వాత మనం ఆ ఫుడ్ స్టాల్కి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాలి. సో ఒక వెయిటింగ్ చేసేటప్పుడు మనం దగ్గర ఉంచుకోవాలన్నమాట. అండ్ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది, ఇదేమో పరాటా రైస్ విత్ కీమా కర్రీ, కొంచెం వెజ్ సలాడ్ కూడా ఇచ్చారు. పరాటా, దీని లోపల కర్రీ ఉంది. ఇది ఏం పరాటా అంటారు? స్పెషల్ చికెన్, చికెన్ పరాటా. ఈ పరాటా లోపల చికెన్ కర్రీ ఉంది, మేబీ ఇది చికెన్ పరాటా అనుకుంటా. టేస్ట్ బాగానే ఉంది. 4 pieces ఇచ్చారు, ఎంత? 650 కదా, 650 yens ఇలాంటి 4 pieces ఇచ్చారు. బాగుంది, టేస్ట్ బాగుంది, నేను ఫస్ట్ టైం తినడం ఇది.
అది ఇదేమో రైస్ విత్ కీమా కర్రీ. కీమా అంటే చికెన్ కీమా కర్రీ. మామూలుగా ఇక్కడ మీకు చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఇండియన్ ఫుడ్ స్టాల్స్ కానీ చాలా ప్లేసెస్లో కనిపిస్తాయి. కాకపోతే వీటిలో ఎక్కువగా సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కువ కనిపించదు. చాలా తక్కువ ప్లేసెస్లో సౌత్ ఇండియన్ ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. సో ఇండియన్ ఫుడ్ స్టాల్కి వెళ్ళినా కూడా ఎక్కువ మనకి పరాటా ఎక్కువ ఉంటుంది. నేనైతే ఇంతవరకు ఏ ఇండియన్ ఫుడ్ స్టాల్కి వెళ్ళినా అక్కడ పరాటాస్ చూశాను తప్ప మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే చూడలేదు. ఇక్కడ మేముండే ఏరియాలో అయితే సౌత్ ఇండియన్ ఫుడ్ ఉన్న ఇండియన్ ఫుడ్ స్టాల్ కానీ ఇండియన్ రెస్టారెంట్ కానీ లేదు. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో వేరే స్టేషన్లో ఉందంట, అక్కడికి ఒకసారి వెళ్ళాము. మళ్ళీ వీలైతే ఎప్పుడైనా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉన్న రెస్టారెంట్కి కూడా వెళ్ళాలి. రైస్ ప్లేట్కి వచ్చేసి 550 ఎన్స్. కొంచెం రైస్ కీమా కర్రీ బాగుంది. కీమా కర్రీలో పొటాటో. రైస్ కంటే పరాటా బాగుంది వేడి వేడిగా. ఫుడ్ తిని ఫుడ్ కోర్ట్ నుంచి బయటకు వచ్చాము. అసలు మేము ఇప్పుడు ఈ షాపింగ్ మాల్కి ఎందుకు వచ్చామంటే మా ఆయనకి హెయిర్ కట్ కోసము సెలూన్కి వెళ్తున్నాం ఇప్పుడు మేము. హెయిర్ కట్ చేయించుకున్నారు. 1650 ఎన్స్ అయింది. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ ఒక గ్రోసరీ స్టోర్కి వచ్చాము. ఇందులో సక్రా ఫ్లేవర్స్తో మిల్క్ షేక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు. నేను మిల్క్ షేక్ తీసుకున్నాను, సక్రా ఫ్లేవర్ ఉందంట. దీనిపైన అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కూడా. టేస్ట్ ఎలా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ. వాటర్ మిలన్ 2500 ఎన్స్ అంట. ఆక్టోపస్ లెగ్స్ ఇవి. ఇవి ఇప్పుడు మేము షాప్లో తీసుకున్న ఐటమ్స్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, యాపిల్, చికెన్, ప్రాన్స్. ఇక్కడ మేము బిల్ పే చేస్తున్నాము. 3200 అయింది. మా షాపింగ్ అయిపోయింది. మేము ఇప్పుడు లిఫ్ట్లో ఉన్నాము, వెళ్ళిపోతున్నాము షాపింగ్ మాల్ నుంచి బయటకి. అండ్ ఇందాక నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాను కదా, దీనిపైన అన్ని సక్రా ఫ్లవర్స్ ఉంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందేమో అని తీసుకొచ్చాను. డిఫరెంట్గానే ఉంది టేస్ట్, కాఫీ లాంటి టేస్టే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ మధ్య జపాన్లో సక్రా సీజన్ స్టార్ట్ అవుతుంటుంది కదా, సో సక్రా ఫ్లేవర్స్ అని చెప్పేసి ఐస్ క్రీమ్స్లో, మిల్క్ షేక్స్లో, కాఫీస్లో, ఇంకా ఐస్ చాలా ఐటమ్స్లో సక్రా ఫ్లేవర్స్వి అమ్ముతూ ఉన్నారు. నేను స్టార్ బక్స్లో సక్రా ఫ్రాపుచినో అని ఒకటి ఉంటుంది అది తిందామని చెప్పేసి స్టార్ బక్స్కి వెళ్ళాను. కాకపోతే మేము వెళ్ళేసరికి అది లేదంట, అయిపోయింది అన్నారు. ఇదైతే పర్లేదు, బాగానే ఉంది, సూపర్. సో ఇలా మా సండే గడిచిపోయింది. ఈవినింగ్ 5 o'clock మేము షాపింగ్ మాల్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 8 అయింది. హెయిర్ కట్, ఇంకా ఒక ఇండియన్ రెస్టారెంట్లో కొంచెం ఫుడ్ తిని కొంచెం గ్రాసరీ షాపింగ్ చేసి
వచ్చేసాము. మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై. సయోనరా. మతాయ్ మై షోస్.